హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోర్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, క్రిమినల్ కోర్ట్ సీనియర్ అడ్వకేట్ విజయలక్ష్మి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? మీరు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, మీరు బాగానే ఉన్నారు. కానీ బస్టాండ్లో చూస్తే మాత్రం రష్ ఫుల్ ఉంటుంది. ఒకప్పుడు మగవాళ్ళు ఉండేవాళ్ళు బస్టాండ్లలో, లేడీస్ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడేమో ఇంట్లో మగవాళ్ళు ఉండాల్సి వస్తుంది, బయట ఆడవాళ్ళు ఉండాల్సి వస్తుంది. ఆయన చూస్తే ఫ్రీ బస్ అనేది కాన్సెప్ట్ ఎంతవరకు వర్కౌట్ ఉందో గవర్నమెంట్కి తెలియదు, కానీ మహిళలకు ఏం యూజ్ అవుతుంది. కానీ ఫుల్ రష్ మేడం. ఒకవేళ ఆ రష్లో జరగనాది మన జరిగి కొంత చాలామంది ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్ అది కూడా కావచ్చు. దానికి బాధ్యులు ఎవరు మేడం? అసలు ఎవరు ఎవరు తప్పుకు వాళ్ళే బాధ్యులు. ఫ్రీ బస్ అని గవర్నమెంట్ ఇచ్చింది అంటే మీకు పని ఉన్నా లేకపోయినా బస్ ఎక్కి ఊరికే అటు ఇటు షటిల్ చేయమని అర్థం కాదు. గవర్నమెంట్ తప్పు కాదు అక్కడ. మీకు జాబ్ పరంగా కానీ, చదువుకోవడానికి వెళ్ళి కానీ, లేదా అర్జెన్సీ పనులు ఏమైనా ఉన్నవాళ్ళు ఫ్రీగా వెళ్ళడానికి సదుపాయం కల్పిస్తున్నాము అని రేవంత్ రెడ్డి గారు అంటే, ఇంట్లో పని లేకపోయినా పని కల్పించుకుని వెళ్ళి రోడ్డు దగ్గర ట్రాఫిక్ జామ్ చేసేటట్టు చేస్తున్నారంటే అది తప్పు మనది. అందులో ఏదైనా జరగరా అనేది జరిగితే ఎవరి తప్పుకు వాళ్ళే బాధ్యులు. ఎందుకంటే దానికి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండదు. ఎందుకంటే అందులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో కూడా తెలియదు. ఇప్పుడు ఫ్రీ అనగానే అక్కడ కండక్టర్ మాట వినరు, డ్రైవర్ మాట వినరు. మాకు రేవంత్ రెడ్డి గారే ఇచ్చారు, నువ్వెవరు మమ్మల్ని అడగడానికి అని తోసుకుని ఎక్కేస్తున్నారు. సో ఏంటంటే లేడీస్ కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి, అవసరం ఉంది వెళ్ళండి. ఇలాగా అందరూ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడంతో అక్కడ బాధపడే వాళ్ళు ఎవరో తెలిసినా ఎంప్లాయీస్, తర్వాత స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు నైట్ రావాలి. ఈ రష్లో ఏమెక్కుతాం? అందులో కోవిడ్ గంట ఒకటి మోగుతోంది. సో ఇది ఇందులో ఎక్కేమంటే ఏ దగ్గు వస్తుందో, ఏ జలుబు వస్తుందో అని వాళ్ళు ఎక్కకుండా దాని తర్వాత నెక్స్ట్ అనేసరికి లాస్ట్ బస్సు కాస వెళ్ళిపోతుంది. ఆ పిల్ల రోడ్డు మీద ఉండవలసి వస్తుంది. ఇలాంటివి జరిగితే ఇంకా లేనిపోని అనర్థాలు జరుగుతాయి. ఒంటరిగా ఆడది ప్రయత్న మన రోడ్ల మీద ప్రయాణం చేసే అంత సహృదయం మనకేం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతాయి నేరాలు, ఘోరాలు కదా. ఏం చెప్పేం రాదు నేను నీకు ఇది చేస్తాను అని. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే పని ఉంటే వెళ్ళండి, పని లేదు అంటే వెళ్ళకండి. మనకు ఏదో ఫ్రీగా ఇస్తున్నారని మీరు మురిసిపోతున్నారేమో. రేపొద్దున్న ఇప్పుడు మనం కొనే సోప్ ఉంది కదా, అంటే వాళ్ళకి మనం అర్థమయ్యేలా చెప్పాలంటే సబ్బు అది ఒక 20 రూపాయలు, 20 రూపీస్ ఉందనుకోండి. మీకు ఫ్రీ బస్ ఇచ్చారు, ఎవరిస్తారు? గవర్నమెంట్ ఏం కాదు, మనం ఇచ్చిన డబ్బే గవర్నమెంట్ నడపాలి. ఈ సబ్బు కాస్త 50 రూపీస్ 100 రూపీస్ అవుతుంది. ఎందుకు మీరు అన్నెసరీగా మీరు మీ డబ్బును మీరు ముందే చిల్లు పెట్టుకుంటున్నారు? ఈ ఫ్రీ జోలికి పోకండి. ఆ ఫ్రీ ఇస్తున్నారంటే అది మీరే ఫస్ట్ అవాయిడ్ చేశారనుకోండి, దాని అంతటా ఆ స్కీమ్ అదే తొలగిపోతుంది. ఆ స్టూడెంట్స్కి కానీ ఆ ఎంప్లాయీస్కి కానీ ఉంటుంది. అప్పుడు మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఈ 20 రూపీసే ఉంటుంది. అలాగే ఒక నాట్ ఓన్లీ సోప్, మిగతా అన్నింటికి కూడా పెరిగిపోతాయి. వాటికి ఎప్పుడో బాకీ ఉంది, ఆల్రెడీ నష్టాల్లో ఉంది అని అంటున్నారు. ఆర్టీసీ ఏదోనేమ్మ డిపార్ట్మెంట్ మనకి నష్టంలో ఉందా లాభంలో ఉందా అని కాదు. మనం ఏదైనా అతిగా వాడుకుంటే నష్టాల్లోకి వెళ్తాం. ఇది మన గవర్నమెంట్, మనకి పని ఉంటేనే మనం వెళ్ళాలి, లేకపోతే లేదు. అదే చాలామంది ఇట్లా జరగడం వల్ల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. అది చెప్తున్నాను. దానివల్ల ఏంటవుతాయి, ఇంట్లో ఉన్న పడి ఉన్న పాత వెహికల్స్ అన్నీ బయటకు వస్తాయి, మళ్ళీ పొల్యూషన్. అంతే, పొల్యూషనే కదా. ఈ ఈ దీన్ని తట్టుకోవడానికి ఏం చేస్తాం మనం? వేరే ఉపాయం ఏదో ఆలోచించాలి కదా. అబ్బా రోజు ఇంత ట్రాఫిక్ ఉంది, మన ఇంట్లో పడి ఉన్న డొక్కుబండినే తీద్దామని తీస్తారు. అది రాగానే బయటకు డబ్ డబ్ అని శబ్దాలు, పొల్యూషను, దానివల్ల మళ్ళీ మనకి రోగాలు. ఇవన్నీ కారణం ఏంటంటే మనకు పని లేకుండా బయటకు వెళ్ళడం. అర్జెంట్ పని ఉంటే వెళ్ళాలి, తప్పదు. ఓకే, తప్పదు అనుకున్నప్పుడు ఏదో ఊరికే ఫ్రీ బస్ ఇచ్చారు కదా అని ఆ స్టాప్లో ఎక్కి ఈ స్టాప్లో, ఆ స్టాప్లో ఈ స్టాప్లోనే అక్కర్లేదు, ఎక్కడ దిక్కండి, అవసరం లేదు మనకి. అలా మీరు కూడా ఏదైనా అవసరం ఉండి వెళ్ళాలనుకున్నప్పుడు మీ బస్సు ఎవరికైనా మీ మిస్ అయిందంటే ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఎవరో ఉంటారు, బస్సు దొరకదు, సీటు ఉండదు, నువ్వు లాస్ట్ బస్సు కోరా కూర్చున్నా ఆ బస్సు ఫుల్గా వస్తుంది. ఈ బస్సులన్నీ ఫ్రీ వెళ్ళిపోయిన తర్వాత ఆ మిడ్ నైట్లో నువ్వు ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడితే అక్కడికి చేరేదాకా టెన్షన్, డబుల్ ఛార్జ్. ఎన్ని టెన్షన్స్? డబ్బులు ఉండాలి,
ఛార్జ్ డబుల్ అవుతుంది. ఇవేంటంటే మనకి మనం అవాయిడ్ చేసుకోవాలి, మన మనీని మనం సేవ్ చేసుకోవాలి. ఆయన ఫ్రీ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది ఆలోచించాడు. మీ అవసరాలకి వాడుకోండి అమ్మా అని అన్నారు. అందరికీ బొట్టు పెట్టి చెప్పలేరు కదా, మీకు అవసరాలు ఉంటే మీరు వెళ్ళండి అమ్మా అని. దాని అవసరం, దాని ఉద్దేశం అదే, అవసరం ఉన్న వాళ్ళకి ఫ్రీ. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళు కూడా వచ్చేస్తే ఇక ఉద్యోగం చేసేవాళ్ళు ఇంట్లో కూర్చోవాలి. పాపం వాళ్ళకి బస్సెస్ దొరకట్లేదు, ఏ వెహికల్ దొరకట్లేదు. అసలు ఈ ఫ్రీ వచ్చిన తర్వాత అయితే ఒక్క బస్సు కూడా ఖాళీ లేదు, ఎవరు ఎక్కలేకపోతున్నారు. అంటే దీని మీద ఇది మాకు ఇంత ఇబ్బంది అవుతుందని ప్రజలు దీని స్కీమ్ని క్యాన్సిల్ చేసే కానీ ఇట్లా కేసు పెట్టేది ఏమైనా ఉంటుందా మేడం? కేసు అని ఏదో మళ్ళీ ఇదో ఇలాంటి అవాంతరాలు ఏమైనా జరుగుతాయి, అందులో ఇద్దరు ముగ్గురు ఈ దొమ్మిల్లోనే ఎవరు అప్పటికానీ మనం స్పందించారు మన వాళ్ళు. ఓకే, ఇప్పుడు అతను ఇచ్చారు కదా సీఎం గారు ఫ్రీ అని డిక్లేర్ చేసినప్పుడు ప్రజలే వద్దు అనేదాకా ఆయన కూడా వెనక్కి తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే వెనక్కి తీసుకున్నాడు అనుకో, ముందు ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారని ఆయన బ్లేమ్ చేస్తారు. అతని పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక కత్తెరలో పోక చెక్కలా ఉంటుందన్నమాట. అందుకని ఆయన కూడా ఏం చేయలేడు, మనమే స్పందించాలి, మాకు వద్దు మేము వెళ్ళము అని వాలంటీర్లుగా మీరు అనుకోవాలి. ప్రతిదానికి గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలంటే కుదరదు, ఇది చిన్న చిన్నవి, పెద్ద పెద్ద పనులు బోల్డ్ ఉన్నాయి అవి చూసుకోవాలి. దీనికోసం వాళ్ళు రారు. కానీ ఈ దొమ్మిల్లో మాత్రం ఎవరికి ఏ ఎటువంటి ఏంటంటే ఒక్క మనిషి కనుక కింద పడిందని ఆమె లేవడానుకుండదు, ఆ పైనుంచి నడుచుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందో, అమ్మాయి చనిపోతుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, ఎవరో తెలియదు, దొమ్మిలో పోయారంటారు, వాళ్ళకు కూడా కబురు వెళ్ళదు. అలాంటి కేసెస్ కూడా జరగవచ్చు. సో జాగ్రత్త, ఇలాంటి దానికి మీరు వెళ్ళకండి. మీకు మీరు క్యాపబుల్ పర్సన్స్ అయ్యి ఉండి బస్సు టికెట్ కానీ ఆటో కానీ మీరు పెట్టుకునే స్తోమత మీకున్నప్పుడు మీ బాధ్యత మీరే చూసుకోండి. అందులోకి వెళ్ళి అదేదో కాలో చెయ్యో విరిగిపోయి బతుకుంటే పర్వాలేదు, ఏదైనా అవ్వచ్చు. ఆ తర్వాత అయ్యో నేను అనవసరంగా వెళ్ళాను అని అనుకోకుండా ముందే మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఇది నా సూచన. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగులు కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.